ఏమ్మా లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇయ్యకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? అయింది. నీకురా కాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో, అనవసరంగా ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దు. వెళ్ళే అక్కడ్రా అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు ఈ టైగర్ రాడు రానన్నాడు. నువ్వు వచ్చినవేంది అక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు? అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న వస్తలేంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 40,000 అక్క. ఉంటుంది 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటుందక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18, 5-6 నెలలు ఇచ్చేస్తా అక్క. ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యింది. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నక్క. తోడబుట్టిన తమ్ముడే తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నాను. వచ్చే శకుంతల వసేందిరో. నువ్వు నన్ను రానంగాలేదు. నిన్ను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9:00 నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్ కు వచ్చి నన్ను పికప్ చేసుకుని 10:00 క్యాష్ తీసుకో. పొదగాలు పొదగాలు గన్ని పైసలు అడిగెళ్ళిస్తావు. నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ MD లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా, బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలి. అది రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టినానే బ్యాడ్ నేమ్ నాకు కాలేదు. జంప్ 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 అమ్మా. ఏమి రావు బండిని దంతున్నావు? నిన్ను దంత. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేదు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్. ఓకే షెక్. ఆడు పైసలైతే తేకపోని పిసికి చంపుతా. కళ్ళల్ల ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు. పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. ఏం పేరు? శైలు. ఇష్టైలా? శైలజ. పేరు మస్తుంది, ఫిగర్ తగ్గట్టు. అవును లక్ష్మి ఉండా? లక్ష్మియా? మా MD గారిని. MD నీకు నాకు కాదు, ఉండా. ఆయన ఛాంబర్ లో ఉంటారు. ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు. కాంపిటీషన్ ఒకటి చేస్తున్నావు ఎట్లా? ఓయ్ ముందు జిప్ పెట్టు. అమ్మా లక్ష్మి. ఏమా లక్ష్మి, ఫుల్ బిజీయా? ఏంటి ఏసీ తక్కుంది? అవునమ్మా నాకు లక్ష్యం. దేనికి? 2. ఎందుకు? 3. ఎందుకు ఏమిటి? ఇలా అనే కొద్దీ లక్ష లక్ష పెరుగుతుంటుంది. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ 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 గివ్ మీ. ఈ ఫోటోలో తప్పేముంది? తప్పేముందా? నీ సిస్టర్ లవర్ తో తిరగడం. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేయబోతున్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. పెళ్ళి అయితే అనుకున్నాం కానీ ఇంకా పెళ్లి చేయలేదు కదన్నా. అక్కడ తిరుగుడు తప్పు కాదే. ఒక 50,000 అన్నా. నీ పేరేంట్రా? టైగర్ సత్తి అన్నా. అందరు టైగర్ సత్తి టైగర్ సత్తి అంటారన్నా. నూటి సత్తి అని పిలువన్న. పైసలైతే అన్నా నీ కాలు మొత్తానికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. మరీ గుర్తి సోదరు కోసం ఏంటమ్మా నువ్వు? నువ్వు కొట్టన్నా పర్లేదు, కానీ ఆ శకుంతల చంపేస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకంతో దాన్ని బండ బూతులు తిట్టిన. అమ్మో దాని సంగతి నీకు తెలియదన్నా. నా సంగతి నీకు తెలుసుగా. రమి పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. ఏ రాలే మళ్ళా. ఏమే పోవే చెక్కు.
ఆ తీస్తే ఉన్నా వేస్తే ఉన్నాయి.